నమస్కారం. ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని బీజేపీ జిల్లా కార్యదర్శి ఈతకోట తాతాజీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు అమ్మ పేరుతో మొక్క నాటుదాం కార్యక్రమాన్ని మంగళవారం తాడేపల్లిగూడెంలో నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు ఈ ఏడాది వినూత్న రీతిలో అమ్మ పేరుతో మొక్క నాటాలని దేశ ప్రధాని మోడీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని తాతాజీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు, కోట రాంబాబు, రామగాని సత్యనారాయణలు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో పాలకోడేరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, జిల్లా పరిషత్ పాఠశాలను ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ ఆసుపత్రిపై అంతస్తులు నిర్మిస్తున్న అదనపు గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజలకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని వైద్యులు సిబ్బందికి సూచించారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చంద్రబాబు పరిపాలన ఉంటుందని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అచ్చెనపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆయన గ్రామస్తులతో కలిసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వెంకటరాజు మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందచేయడం జరిగిందని అన్నారు. అలాగే అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో జరిగిన ముప్పులన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వీలున్న చోట్లల్లో మేము కూడా హాజరవుతున్నాం. ఈ దీవెన్లకి, ఆశీస్సులకి వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, భగవంతుడు ఆశీస్సులు కూడా మాపై ఎప్పుడు ఇలా ఉండాలని, ఎల్లకాలం చంద్రన్న పాలనలో, తెలుగుదేశం పాలనలో, ఎన్డీఏ పాలనలో ఈ రాష్ట్రం దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, ఆ ఐదేళ్ల పాటు జరగబోయే పాలన కోసం మాకు జ్ఞానాన్ని, అదేవిధంగా అనుభవాన్ని, అదేవిధంగా ఒక పారదర్శక పాలన అందించడానికి అవకాశాన్ని అందించమని భగవంతుని వేడుకుంటూ ముందుకు సాగుతున్నాం మరొకసారి. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు జమ్ముల సతీష్, తాటిన సత్యనారాయణ, పసుమర్తి రతీష్ పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వ్యాధులపై అవగాహన కల్పించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం మండలం ఊబలంక పిహెచ్సి ఆధ్వర్యంలో మంగళవారం స్టాప్ డయేరియా మాసా ఉత్సవాలు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారు ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల రామకృష్ణ, బండారు శ్రీనివాస్, కేవీ సత్యనారాయణ రెడ్డి, చిలుకూరు సతీష్ రాజు, గుత్తుల రాంబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా అర్చకులు పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆయన ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి గుండా వెళ్లి ఆలయ గర్భాలయంలో కొలువైన శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకుల నుండి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు ఆయనకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. Yeah, man.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టా సాగుకు ఈ నెల 3వ తేదీ నుంచి విడుదల చేయనున్న నీరు పోలవరంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. నీటిపారుదలకు ఆటంకం లేకుండా అవసరమైన నిర్మాణ పనులు చేపట్టాలి, భీమవరంలో ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి, భీమవరంలో ఉపాధ్యాయులకు హితవు పలికిన ఎమ్మెల్యే పులపర్తి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లకు అనూహ్య స్పందన, తణుకులో పేర్కొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో వనమహోత్సవాన్ని ఆరంభించిన బీజేపీ కార్యకర్తలు, మొక్కలను నాటిన నాయకులు. పాలకొడేరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, జడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం నల్లజర్ల మండలంలో ప్రజలకు వివరించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పేదలకు వైద్య సేవలు అందించాలి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని ఆదేశించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని సందర్శించిన కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు స్వాగతం పలికిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.